నగరములో నేడు బాదం గిరి సాయి. ఆధ్వర్యంలో కళ్ళు సినిమా ఎంవి రఘు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళ్ళు సినిమా వచ్చి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 36వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఇదే మూవీ పిల్లలతో తీయడం జరుగుతుంది. నాటక గ్రంథాలయాన్ని నిర్మించి దాన్ని విజయవంతంగా నడుపుతున్నటువంటి ఆ సోదరుల గౌరవ సాహసం చేశారు రామారాయుడు గారు కానీ తర్వాత ఇతర పెద్దలు కానీ వెళ్ళి ఈ సినిమా తీస్తున్నాం అని అసలు చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే అప్పుడు కమర్షియల్ మూవీ వెళ్తుంది 80లో 70 80 90లో కమర్షియల్ మూవీస్ సూపర్ డూపర్ సినిమాలు వెళ్తున్నటువంటి సమయంలో ఇటువంటి సినిమా తీసుకున్నాం. ఇప్పటి జనరేషన్తో ఇప్పటి నటీనటులతో ఎందుకు ఆ ప్రయత్నం చేయకూడదు అని అడుగుతూ ఉంటాను. సరే ఆయన దాని వేదిక మీద రఘు గారు, రామ ప్రకాశ్ రావు గారు, అలాగే మా ఎన్ఎంఆర్ గారు అందరూ, అలాగే అనేక మంది కళాకారులు అయ్యారు. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే అండి, కళ్ళు సినిమా మన గవపూడి మాధవరావు గారు రచించినటువంటి నాటిక కళ్ళు, అది చాలా గొప్పగా నాటక ప్రయోజనం ఒక ప్రయోజనం కోసం రాయబడినటువంటి ఒక నాటిక. సినిమా వచ్చిన తర్వాత ఈ మాధ్యమం వేరు కాబట్టి ప్రజల్లోకి బ్రహ్మాండంగా వెళ్ళిపోయిందండి. అటువంటి రఘు గారు దానికి డైరెక్టరు, అట్లాగే డీఓపీ కూడా ఆయన చేశారు. అయితే ఓకే, అవార్డులు చాలా వచ్చుంటాయి, చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చుంటాయి, కానీ అంటే మా భావన ఒక 5-6 మాసాల నుంచి ఒకసారి అనుకున్నాం నేను ఎన్ఎన్ఆర్ గారు, డాక్టరేట్ రావాలి రఘు గారికి. ఆ డాక్టరేట్ కోసం ఎవరొకళ్ళు మనం పూనుకోవాలి కాబట్టి అది ఎన్ఎన్ఆర్ గారు నేను కూర్చుని తప్పకుండా ఈ ప్రయత్నం మనం చేద్దామని అనుకున్నాం. ఈలోగా అనేక కార్యక్రమాలు అనమాట, అన్ని పనులు అవుతున్నాయి, కానీ ఆ డాక్టరేట్ కోసం ప్రయత్నం అంతా కూడా ఇప్పటికప్పుడు మాకు వెనకంజు వేయడం జరుగుతుంది. అది ఎందుకో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మీ అందరి సమక్షంలో ఆ ప్రకటన ఒకటి చేసిన తర్వాత దానికి సంబంధించినట్టు ఎంతమంది అయితే ఉన్నారో ముఖ్యులు అందరితోనూ కలుసుకుని ఎలాగైనా సరే అది ఆంధ్ర విశ్వవిద్యాలయమా లేకపోతే గీతం యూనివర్సిటీయా ఏదో ఒకటి, ఎందుకంటే అండి మహానుభావుడైన ఆయన మరి ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క డీఓపీలో ఉన్నారో, తర్వాత ఇప్పుడు జనరేషన్ కూడా ఆయన అవి క్లాసులు చెప్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుందండి. అది ఈ వయసులో కూడా ఆయన ఆ పిల్లలకు నేర్పాలి, నాకు వచ్చిన విద్యను నేర్పాలి అనే ఒక తపన తాపత్రయం అన్నట్టు వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. కానీ ఆయనకి రావాల్సినటువంటి గుర్తింపు కూడా వస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా మిత్రుల సమావేశంలో తెలియపరుస్తున్నామండి. విజయవాడ స్టూడియోస్లో అడుగు పెట్టారు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇప్పటికే 47 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఉంది. 82 నుంచి ఇండిపెండెంట్ కెమెరామెన్ అయ్యాను. నా ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా చిరంజీవి గారితో విజయ బాబు గారు తీసిన మగమహారాజు. ముందు స్టార్ట్ అయిందా కొత్త దంపతులకు ఏం వస్తుందండి. ఆ ప్రయాణంలో మీకు తెలుసు నేను చేసిన చాలా మంచి సినిమాలు చేసినవి తక్కువైనా అందులో మంచి సినిమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా నాకు కొంచెం మా ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఆమె గుర్తింపు ఉంది. అంటే విశ్వనాథ్ గారితో వన్ ఆఫ్ గ్రేటెస్ట్ మూవీస్ స్వాతంత్రం చేశాను, సినిమాలు చేశాను, నందేవాడ వచ్చింది. మీకు తెలుసు నా ప్రేమితుడైన కథవంశీతో సితార ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అన్వేషణ. నాకు పర్సనల్గా హ్యాండ్హెల్డ్ కెమెరా ఏవి లేవు, గింబల్స్ ఏవి లేవు, అలాగా చేసుకుంటూ వచ్చాను. ఒక 45 సినిమాలు చేసిన తర్వాత కెమెరా మీద స్వాతంత్రం సినిమా రోజులు పీక్లో ఉన్నాను, ఇండస్ట్రీలో బెస్ట్ కెమెరామెన్ లిస్ట్లో నేను ఉన్నాను. అప్పుడు ఒక పురుగు ఎంటర్ అయింది, అదేంటంటే డైరెక్షన్ చేయొచ్చు కదా, ఇంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్ చేసాం కదా, ఆ మాత్రంలో విద్య నేర్చుకోలేదా అని ఎక్కడో లోపల అయ్యి బాబు నేను సినిమా చేయమంటే అదే ఫ్రెండ్. 1987 ఈ రెండులో మొదలుపెట్టాను. 1988 సంక్రాంతి 13-14లో తెల్లారిన లెగండో ఒకరొక పాటతో షూటింగ్ ఫినిష్ అయింది. అది 1988 జూన్ 23 రిలీజ్ అయ్యింది. అంటే ఇప్పుడు 34 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలు అడుగుపెట్టి దాని వయసు రిలీజ్ అయిన ఆ కళ్ళు వయసు అయ్యింది. ఇప్పుడు నేను రావడానికి కారణం ఏంటంటే కళ్ళు సినిమాని
ఆఫ్ కోర్స్ విత్ ఆల్ ది సపోర్ట్ ఆఫ్ యూనివర్సిటీ దాన్ని కూడా డైరెక్టర్ సత్యానంద్ గారు అసోసియేట్ డైరెక్టర్ ప్లస్ ఆర్టిస్ట్ ట్రైనింగ్ అంతా చేయించిన మనిషి చాలామంది వెనకాల ఉన్నారు రక్తంలాగా చేశాను. కాకపోతే ఇప్పుడు నేను వచ్చిన దాన్ని స్ట్రైట్గా ఎందుకు వచ్చాను వైజాగ్కి అంటే అప్పుడు పెద్ద పిల్లలతో పండు సినిమాలు తీశాను, ఇప్పుడు చిన్నపిల్లలతో తీయడం ప్లాన్. చిన్నపిల్లల సినిమాలు తెలుగులో లేవు, పెద్ద సినిమా పెద్ద సినిమాల్లో చిన్నపిల్లలు నటించవచ్చు కానీ చిన్నపిల్లలు ఇది మా సినిమా అని తెలుసు సినిమాలు లేవు అనేది నాకు ఎప్పుడో ఒక రకమైన ఫీలింగ్ ఉంది. అందుకని డైరెక్టర్గా కళ్ళు ఆ తర్వాత ఆర్తనాథం ఆ తర్వాత మళ్ళీ 500 క్యామెరా పుచ్చుకొని చేస్తూనే ఉన్నాను. కానీ ఈ మధ్య చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కొంతమంది మిత్రులు నేను బాగా అంటే ఆ ఫిల్మ్ ఎడ్యుకేషన్ బాగా కొంచెం ముదురు నేను కాబట్టి నాకు బెత్తం ఇచ్చి మీరు టీచింగ్ మొదలుపెట్టండి అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర మొదలైంది నా ప్రస్థానం. ఇప్పుడు ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ది లీడింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ నేను లీను. ఫిల్మ్ మేకింగ్ సినిమాటోగ్రఫీ మిగిలిన అన్నీ చూసి చేస్తాను. వైజాగ్ గురించి చెప్పాలంటే ఆసిలిమెట్ ఈ ప్రాంతంలో తాటి చెట్టు ఉన్న గురించి మనకి తెలుసు. ఈ ప్రాంతం ఏమీ డెవలప్మెంట్ లేదు. మా మేనమామ గారు పెళ్లి వచ్చిన ఇంకా ఇవ్వన్నాయన్నమాట. సో అంత అనుబంధం ఉంది వైజాగ్. నేను అందరితో అంటాను వైజాగ్ ఈజ్ మై సెకండ్ నేటివ్ ప్లేస్. విజయవాడ నేటివ్ ప్లేస్ అనుకోండి. మెడ్రాసులో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు కానీ ఆత్మీయులు ఎక్కువ అక్కడికంటే నేను వైజాగ్ వస్తేనే కలుస్తాను. లైక్ మైండెడ్ పీపుల్ చూడండి. ఇక్కడంటే కొంచెం తెలిసి తెలియకుండానే మనుషులు సాత్వికంగా ఉంటారు, చక్కగా ఉంటారు, హార్ష్గా అలా ఉండరు. మిగిలిన చోట వేరే. సో ఇక్కడ నేను కంఫర్టబుల్ ఇక్కడికి వస్తే. నేను చాలాసార్లు అప్పుడు నేను ఇన్స్టిట్యూట్ పెట్టానండి ఇక్కడ 2014-16 పెట్టాను. అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ రన్ కాదు, కారణం సపోర్ట్ ల్యాబ్ సినిమాటోగ్రఫీ. మాస్టర్ గారు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి నేను గవర్నమెంట్ని తిట్టే పని వాళ్ళు చేశారు కాబట్టి నేను ఉన్నాయి నా దగ్గర మాట్లాడడానికి గోల్డన్ ఉన్నాయి. ప్రపంచంలో 2వ ప్లేస్ ఫిల్మ్ మేకింగ్లో ఇండియా, ఇండియాలో 2nd ప్లేస్ తెలుగు. ఇలాంటి తెలుగు దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు ఏంటంటే 90 సంవత్సరాలు వచ్చేసారు. ఇన్ని సంవత్సరాల మధ్యలోంచి మిగిలిన స్టేట్స్లో ఫిలిం ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ ప్రజలు మీలాంటి మిత్రులు మన మీడియా వాళ్ళు ఫోకస్ చేస్తే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ రన్ చేసింది వాళ్ళు ఫండింగ్ పెట్టి అడైన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కానీ లేదా బిజు పట్నాకి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కానీ బెంగళూరు కానీ ఇలా కలకట్ట సచిత్ర పేరు మీద ఉందండి. ఇక్కడ మేము ఘోష చేస్తూనే ఉన్నాం. నేను కొంతమంది కలిసి నేను హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్గా చేశాను, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను. కావాలి మనకి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కావాలి. మన దగ్గర నుంచి తెలుగు టెక్నీషియన్స్ రావాలని ఎంతో కోరుకుంటే అప్పుడు దాని గురించి ఎవరు స్పందించలేదు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.